నామినేటెడ్ పోస్టులు నిన్ననే రిలీజ్ చేశారు, ఒక 20 పోస్టులు. దాని మీద కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులే అసంతృప్తి. ఈనాడు నిన్న ఒక వార్త రాసింది. అట్లాగే కొన్ని టీవీ డిబేట్లో, తెలుగుదేశం అనుకూల డిబేట్లోనే కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి సందర్భం ఉంది. ఇది ఇవ్వను అంటే ఈ లిస్టులో రాదు అంటే ఇదిగో ఈ లిస్టులో నీకు రాదయ్యా, నెక్స్ట్ లిస్టులో వస్తుందన్ను, లేకపోతే నువ్వు పార్టీ కోసం కట్టుబడయ్యా, పనిచేయ్యా అంటే చేస్తాం, కానీ ఏమీ చెప్పకుండా ఇచ్చి దాంట్లో లిస్టులో ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి కరెక్ట్ కాదంటూ కొంతమంది వాదనలు వినిపించడం, అది తెలుగుదేశం అనుకూల మీడియాలోనే రావడంతో అసంతృప్తికి గురైనటువంటి చంద్రబాబు గారు కాస్త కఠినంగా స్పందించారు. నామినేటెడ్ పదవులు దక్కని కొందరు నాయకులు తొందరపడుతున్నారు, ఇది మంచి పద్ధతి కాదు, పార్టీలో క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇస్తామని గుర్తుపెట్టుకోవాలి. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎంపీ టికెట్ లభించని వారికి, కష్టపడిన వారికి ఈ జాబితాలో అవకాశం ఇచ్చాం. గత ప్రభుత్వ అక్రమాన్ని ప్రశ్నించి జైలుకు వెళ్ళిన వాళ్ళు, ఆస్తులు కోల్పోయిన వాళ్ళు, కేసులు ఎదుర్కొన్న వాళ్ళు ఇందులో ఉన్నారు అని చంద్రబాబు చెప్పారు. ఇంకా నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి, లిస్టులు ఉంటాయి అని చెప్పుకొచ్చారు. కొత్తగా ఎంపికైన కార్పొరేషన్ చైర్మన్లతో మీటింగ్ సందర్భంగా ఈ విషయాన్ని చెప్పారు ఆయన.